సుశాంత్ కొడుకు రోషన్ హీరోగా కన్నడ బ్యూటీ హీరోయిన్గా వచ్చిన లేటెస్ట్ సినిమా పెళ్లి సందడి. దర్శకురాలు పేరుకి ఎవరు అయినా దర్శకేంద్రుడు మాత్రం మరి కెమెరా స్విచ్ని ఆన్ చేయడానికి దగ్గర నుంచి ఫినిష్ అయ్యి ఆఫ్ చేసే వరకు అలాగే సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు కూడా చేపట్టారు. సో ఫ్యామిలీ కథాంశంలో పెళ్లి సందడి అన్న టైటిల్ ప్రకారమే సినిమా కూడా గడిచింది. సో ఇప్పటికీ ఈ సినిమా విడుదలై 3 రోజులైంది. మరి థర్డ్ వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? పెళ్లి సందడి సినిమాతో పాటుగా అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ 2-3 రోజులైన నేపథ్యంలో కలెక్షన్ కంపారిజన్లోకి వెళదాం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ 3వ రోజు కలెక్షన్స్ నైజామ్ 1.77 కోట్లు, సీడెడ్ 96 లక్షలు, యూఏ 54 లక్షలు, ఈస్ట్ 25 లక్షలు, వెస్ట్ 23 లక్షలు, గుంటూరు 96 లక్షలు, కృష్ణ 27 లక్షలు, నెల్లూరు 20 లక్షలు కాగా, ఏపీ తెలంగాణ మొత్తం 4.54 కోట్లు కాగా, గ్రాస్లో 7.8 కోట్లు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత వచ్చిన పెళ్లి సందడి ఈ సినిమా 3వ రోజు కలెక్షన్స్ ఎలా ఉందంటే, నైజామ్ 93 లక్షలు, సీడెడ్ 67 లక్షలు, యూఏ 32 లక్షలు, ఈస్ట్ 17 లక్షలు, వెస్ట్ 15 లక్షలు, గుంటూరు 26 లక్షలు, కృష్ణ 16 లక్షలు, నెల్లూరు 14 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 2.80 కోట్లు కాగా, గ్రాస్గా 5 కోట్ల వరకు వచ్చింది. కర్ణాటక 10 లక్షలు, ఓఎస్ 3 లక్షలు, మొత్తం 2.93 కోట్లు, గ్రాస్ 5.28 కోట్లు. సో పెళ్లి సందడి అఖిల్ సినిమాతో కంపేర్ చేసి చూస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కలెక్షన్స్ 3వ రోజు టాప్లో నిలిచింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.